హలో గైస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఎస్ అకాడమీ ఆన్లైన్ ఇండియన్ ఎకానమీ క్లాసెస్ ఇన్ తెలుగు సో మనం ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అనే చాప్టర్లో ఉన్నాం దీనికి సంబంధించి కొన్ని అంశాలని ఇప్పటికే మనం చాలా వరకు కంప్లీట్ చేసాం అయితే ఇక మిగిలినటువంటి అంశాలు అతి ముఖ్యమైనటువంటి అంశాలు మరికొన్ని మిగులు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు మనం లాస్ట్ స్లైడ్లో ఈ విషయాలన్నీ చూసేసిన తర్వాత మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి ఇబ్బందులు అలాగే వాటికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని ఇంతకుముందు మనం చూడడం జరిగింది అందులో భాగంగా పర్యావరణంగా వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని ప్రాజెక్టులు నడపలేకపోవడం అలాగే ప్రభుత్వం దగ్గర ధనం లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం అభివృద్ధి చేయలేకపోవడం అలాగే రాజకీయంగా నియంత్రణాపరణంగా నియంత్రణాపరంగా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు అలాగే భూ సేకరణలో వస్తున్నటువంటి చాలా ఎక్కువ సమస్యలు సో వీటిలన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది అయితే దీనికోసం ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి సమస్యలు అనేవి ఏ ఆర్థిక వ్యవస్థలో అయినా కూడా సర్వసాధారణంగా వచ్చేటటువంటి అంశాలు అయితే సమస్యలకు భయపడి అభివృద్ధిని ఆపటం అనేది దాదాపుగా ఏ దేశంలో కూడా జరగనటువంటి ఒక ప్రక్రియ సో ఖచ్చితంగా సమస్యలు వస్తాయి సమస్యలకి పరిష్కారాలు కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గాలు మనం వెతకాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే అందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ పరిష్కారాల్లో భాగంగా ఎటువంటి పరిష్కారాలను తీసుకొచ్చింది అలాగే ఎటువంటి నిర్ణయాలను ప్రభుత్వం తీసుకొని ఈ పైన చెప్పినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు గాను ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమిటి సో మొదటగా పీపీపీ ప్రాజెక్ట్స్ మనందరికీ తెలిసిన విషయమే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఇప్పుడు సర్వసాధారణంగా మన దేశంలో వినిపిస్తున్నటువంటి ఒక విషయం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం తనంతట తానుగా రోడ్ల నిర్మాణం కానీ ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ లేదంటే ఇంకా ఇతరాత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి నిర్మాణాలు కానీ ప్రభుత్వమే చేస్తూ ఉండే అయితే ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ ప్రాజెక్టుల్లో చాలా సంవత్సరాల నుండి కూడా కొంత జాప్యం అనేది జరుగుతుండడం వల్ల అలాగే ప్రభుత్వం త్వరితగతిన ఈ ప్రాజెక్టుల్ని పూర్తి చేయ లేకపోవడం వల్ల కూడా ఒక కొత్త నూతన పద్ధతికి శ్రీకారం కూడా చుట్టింది దాన్నే మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని పిలుస్తాం అంటే ఇక్కడ ఏం చేస్తుంది ప్రభుత్వం ఒక ప్రైవేట్ సెక్టర్ అంటే ప్రైవేట్ రంగ కంపెనీతో ఒక అగ్రిమెంట్ చేసుకుంటుంది అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఈ ప్రైవేట్ రంగ కంపెనీ ప్రభుత్వానికి బదులు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని చేపడుతుంది సో దానికి తగ్గటువంటి అగ్రిమెంట్స్ ఎంత డబ్బులు ఇవ్వాలి అలాగే దాని తర్వాత ఆ రోడ్డు పూర్తయిన తర్వాత ఆ రోడ్డు ఎవరి పేరు మీద ఉంటుంది ప్రైవేట్ ఎన్నో కంపెనీ పేరు మీద ప్రైవేట్ రంగ కంపెనీ పేరు మీద లేదంటే ప్రభుత్వం పేరు మీద అలాగే దానిపైన వచ్చేటటువంటి డబ్బులు ఎలా ఈ ప్రైవేట్ ఎన్నో రంగ కంపెనీకి వస్తాయి ఈ అంశాలన్నింటినీ కూడా మనం పీపీపీ అనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే దాంట్లో చాలా క్లియర్గా దాదాపుగా రెండు మూడు రోజులు పడుతుందా పీపీపీ చెప్పడానికి మనం అందులో చాలా కూలంకర్షంగా దీన్ని చర్చిద్దాం అలాగే ఇక రెండో అంశం పీపీపీకి సంబంధించింది కాకుండా ఇక మరొక అంశం ఏంటంటే అంటే ఇప్పటివరకు మన దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచడానికి గాను ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇందులో భాగంగా రెండవది ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన దేశంలో దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్లో ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అంటే ఆటోమేటిక్ పద్ధతిలో ఏదైనా వేరే దేశాల నుండి మన దేశాలలోకి వస్తున్న మన దేశంలోకి వస్తున్నటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్లో భాగంగా అవి వంద శాతము కూడా పెట్టుబడి పెట్టేటటువంటి సౌలభ్యం మన దేశంలో ఉంది ముఖ్యంగా కొన్ని రంగాలలో మైనింగ్ కానీ అలాగే కరెంట్ కానీ అలాగే సివిల్ ఏవియేషన్ సెక్టార్ మనకు ఉన్నటువంటి ఈ విమానయాన రంగం కానీ అలాగే కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం కానీ అలాగే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులు కానీ అలాగే ఇండస్ట్రియల్ పార్క్స్ అంటే ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి పార్కులు కానీ అలాగే పెట్రోలియం కానీ న్యాచురల్ గ్యాస్ కానీ టెలికమ్యూనికేషన్స్ కానీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ వీటిలన్నిటిలోనూ కూడా వంద శాతము విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని మన దేశంలో అనుమతించడం జరిగింది తద్వారా మన దేశంలో ఉన్నటువంటి ఈ పైన చెప్పినటువంటి రంగాలలో ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అలాగే విదేశీ పెట్టుబడులు పెరగడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొత్తగా మనం క్రియేట్ చేయడానికి చాలా అత్యద్భుతమైనటువంటి ఒక అవకాశం కూడా మనకు కలుగుతుంది ఇందులో భాగంగానే బెంగళూరు అలాగే చెన్నై హైదరాబాద్ పూనా నాయిడా ఇటువంటి నగరాలలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలకి సంబంధించి ఎక్కడెక్కడైతే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ సెజ్ అని పిలుస్తాం మనం ఇవి వచ్చాయో అక్కడ మీకు దాదాపుగా ఈ విదేశీ కంపెనీలన్నీ కూడా సొంత బిల్డింగులను కట్టుకోవడం కూడా మనం చూడడం జరిగింది మీరు హైదరాబాద్లో రహేజ్ ఐటీ పార్క్ చూసినా లేదంటే బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ సాఫ్ట్వేర్ సంబంధ రంగానికి సంబంధించినటువంటి ఒక ఏరియా ఉంటుంది అది చూసినా లేదంటే నాయిడా అవుట్స్కట్స్లో చూసినా మీకు దాదాపుగా ఈ విదేశీ కంపెనీలన్నీ కూడా వాళ్ళ సొంత భవనాలను నిర్మించుకున్నాయి ఇది ఇందులో భాగంగానే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగానే మనకి రావడం జరిగింది సో అది కూడా మనం ఈజీగా చూసుకోవచ్చు ఈ మధ్య కాలంలో కూడా మనకు ఒక కొత్త సెజ్ రావడం జరిగింది కోకాపేట అని చెప్పేసి హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది అలాగే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ మనకు ఇప్పుడు ఉన్నటువంటి హైటెక్ సిటీ కానీ ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే వస్తాయి సో తద్వారా వచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ఏదైతే ఉందో అది మన కళ్ళకి కట్టినట్టుగా మన హైదరాబాద్ నగరంలోని అలాగే ఇంకా ఇతరత్ర భారతదేశంలో ఉన్నటువంటి నగరాల్లో కూడా మనకి ఉండడం జరిగింది అలాగే ఇక మూడవ అంశం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేది రెండు వేల ఆరులో మన దేశంలో ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటంటే ఈ పీపీపీ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ పీపీపీ ప్రాజెక్టుల్లో అయినటువంటి ఖర్చుకి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఇరవై శాతం మొత్తం పెట్టుబడిని ప్రభుత్వమే ఇస్తుంది అంటే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే అసలు అర్థం ఏంటో మనం చూద్దాం ఆ పదానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఒక రోడ్డు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక ప్రైవేట్ రంగం ప్రభుత్వం దగ్గర నుంచి చేజెక్కించుకుంది ఒక బిడ్డింగ్లో అని అనుకుందాం సో ఇందులో భాగంగా ఈ ప్రైవేట్ నిర్మాణ రంగంలో కనుక మనం చూస్తే అంటే ఈ ప్రైవేట్ యూనో కంపెనీ నిర్మించేటటువంటి రోడ్డును మీరు చూస్తే అందులో ఈ ప్రైవేట్ కంపెనీకి ఒక వెయ్యి కోట్ల రూపాయలు లాభం వస్తుందని అనుకుందాం మొత్తం ప్రాజెక్టు విలువ ఒక యాభై వేల కోట్లు అనుకుందాం వెయ్యి కోట్ల రూపాయలు లాభం వస్తుందని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అయితే చివరికి ప్రాజెక్టు పూర్తయ్యేసరికి వెయ్యి కోట్లు రావట్లేదు ఏదో కొన్ని ఇబ్బందుల కారణంగా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి వెయ్యి కోట్లు లాభం వస్తుందనే కదా ఈ ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వానికి ఈ రోడ్డు వేయించి ఇవ్వడానికి సహకరించింది కాబట్టి కానీ మరి ఇప్పుడు రావట్లా సో కాబట్టి ఈ గ్యాప్ ఏదైతే ఉందో అంటే ఆ వైబిలిటీ గ్యాప్ అంటుందండి అంటే మనం వస్తుందనుకుందేమో పది మనకు వస్తుందేమో రూపాయి ఆ వైబిలిటీ గ్యాప్ తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు ప్రభుత్వం ఇవ్వలేదు కానీ రెండు రూపాయలు అయితే ఇవ్వగలరు కదా సో కాబట్టి ఏ ప్రాజెక్టులకైతే కొన్నిసార్లు ఈ వైబిలిటీ గ్యాప్ వస్తుందో ఈ గ్యాప్ను పూడ్చేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటుంది దాన్నే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారు సో అంటే దాదాపుగా మొత్తం పెట్టుబడి పెట్టే దాంట్లో ఒక ఇరవై శాతం పెట్టుబడిని మేమే వేస్తామని ప్రాజెక్ట్కి ముందే చెప్తారు సో ఇక ఏ ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు వచ్చినా సరే ఈ ప్రైవేట్ రంగ కంపెనీ ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేయాల్సి ఉంటుంది దాన్ని మనం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని పిలుస్తాం ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా మన దేశంలో ఉన్నటువంటి కొన్ని కమర్షియల్ ప్రాజెక్టుని చాలా అత్యద్భుతంగా పూర్తి చేసేందుకు గాను చాలా దోహదపడ్డాయి అయితే దాని తర్వాత వచ్చినటువంటి కొన్ని మార్పులు చేర్పుల ఆధారంగా మనం పీపీపీలో చాలా రకాలైనటువంటి మార్పులను తర్వాత చేయడం జరిగింది సో దాని తర్వాత సెట్టింగ్ అప్ ఆఫ్ ఐఏఎఫ్సిఎల్ ఐఏఎఫ్సిఎల్ అంటే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్ కంపెనీ లిమిటెడ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్ కంపెనీ లిమిటెడ్ సో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకి దీర్ఘకాలికంగా లోన్స్ ఇవ్వడానికి గాను ఈ కంపెనీని తీసుకురావడం జరిగింది ఇది బేసికల్గా ఏం చేస్తుందంటే ఈ కంపెనీ మన దేశంలో వచ్చేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకి సంబంధించినటువంటి కంపెనీలు కానీ లేదా బ్యాంకులకి కూడా డబ్బులు ఇవ్వడం కానీ లేదా ఇతరత్ర ఆర్థిక సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫండింగ్ ఇచ్చేటటువంటి ఆర్థిక సంస్థలు వీటికి డబ్బులు ఇవ్వడానికి కానీ ఇది ఏం చేస్తుందంటే నిధులు సేకరిస్తూ ఉంటుంది సో ఇది జనరల్గా ఏం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్ ఫండ్స్ ఇట్ ప్రొవైడ్ ఫండ్స్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే ఎక్కడి వరకు మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్లో ఇరవై శాతం వరకు అంటే ఒకవేళ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వంద కోట్లు అని అనుకుంటే ఇరవై కోట్లు మీరు ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కం ఫినాన్స్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి మీరు తెచ్చుకోవచ్చు అనమాట సో ఆ రకంగా మీకు ఏమవుతుంది ప్రభుత్వ రంగ కంపెనీలు కావచ్చు ఐ మీన్ ప్రైవేట్ రంగ కంపెనీలు కావచ్చు పీపీపీ ప్రాజెక్టులో ఉన్నటువంటి ప్రైవేట్ కం రంగ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డబ్బులకి కూడా అంత ఇబ్బంది పడాల్సినటువంటి ఒక అవసరం ఉండదు సో ఇవి కాస్తో కూస్తూ చేయూతను అందిస్తాయి సో ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటటువంటి చేయూత కాబట్టి సో ఆ కంపెనీలు కూడా ముందుకొచ్చి మనకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని మనం అనుకున్నటువంటి ఇన్నో కాలంలో నిర్దేశించినటువంటి కాలంలో ఆ నాణ్యతతో ఆ ప్రాజెక్టుని ప్రభుత్వానికి డెలివరీ చేయడానికి దోహదపడతాయి సో ఆ రకంగా మనం దీన్ని తీసుకురావడం జరిగింది ఇదే కాకుండా మనం రకరకాల ఫండ్స్ అంటే వాటిని నిధులు అని పిలుస్తాం వాటిని కూడా తీసుకురావడం జరిగింది అంటే మీకు ఇందులో కనుక చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ రిజర్వ్ బ్యాంకు అలాగే సెబీ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్స్ గురించి చాలా రకాల నివేదికలను కూడా ఇవ్వడం జరిగింది అంటే మ్యూచువల్ ఫండ్స్ రూపంలో కానీ లేదా నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ రూపంలో కానీ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ ఆర్థిక ఊతం అనేదా అనేది ఇవ్వచ్చు అంటూ ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది అలాగే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీలకు అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటినే మీరు న్యూస్ పేపర్లో ఐడిఎఫ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అని పిలుస్తాం అంటే వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంటే వీళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు వీళ్ళకి ఫండింగ్ ఇస్తూ ఉంటారు మరి వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే స్పాన్సర్డ్ బ్యాంక్స్ నుంచి వస్తుంది సో వీళ్ళు మన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే మన ఏనో ఐసిఐసిఐ కానీ లేదా ఎస్బీఐ కానీ సో ఇతరతర బ్యాంకులు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా వీళ్ళకి కూడా డబ్బులు ఇవ్వచ్చు సో ఇలా కొన్ని రకాల ఫండ్స్ ఏవైతే ఉంటాయో నిధుల్ని సమకూర్చడం జరిగింది అలాగే ఫారిన్ కరెన్సీకి అంటే విదేశీ కరెన్సీకి సంబంధించి కూడా కొన్ని ఫండ్స్ని మనం తీసుకురావడం జరిగింది ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని ఒకటి ఉంటుంది ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఒకసారి అడిగేశాడు అది ఎగ్జామ్లో సో మళ్ళీ అడగకపోవచ్చు సో ఇటువంటి ఫండ్స్ ఏవైనా కనుక మీకు న్యూస్ పేపర్లో వచ్చినా లేదన్నా మీరు ఏదైనా పుస్తకాల్లో చదివినా కూడా వాటిని నోట్స్లో రాసుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది సో నేను అందుకే కేవలం ఉదాహరణలు మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే మనం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి కేవలం అది మాత్రమే చెప్తున్నాను సో అలాగే యూజ్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనే చాప్టర్ చెప్తున్నప్పుడు నేను చెప్పడం జరిగింది మన దేశంలో ఇప్పుడు మన విదేశీ మార మారకు నిల్వలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా అవి నాలుగు వందల ముప్పై బిలియన్ డాలర్లకు పైచీలకే ఉన్నాయి సో మీకు కొన్నిసార్లు నేను చెప్పాను ఏంటంటే రాబోయేటటువంటి కాలంలో మనకి దిగుమతులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విదేశీ మారక నిల్వల్ని మనం అలా నిల్వ చేసుకొని పెట్టుకుంటాం అయితే దీనివల్ల మనకి ప్రత్యక్షంగా వచ్చేటటువంటి ఒక ఉపయోగం ఏమీ లేదు అని చెప్పాను అంటే ఫ్యూచర్లో ఏదో ఇబ్బంది పడుతున్నామని ఈరోజు మనం బ్యాంకులో అయితే డబ్బులు దాచుకుంటామో విదేశీ మారక నిల్వలు కూడా అంతే అటువంటి ఇబ్బంది రాకూడదని విదేశీ మారక నిల్వల్ని ఏ దేశమైనా కూడా సమకూర్చుకుంటూ ఉంటుంది ఎస్పెషల్లీ ఇండియా చైనా లాంటి దేశాలు అయితే మన దేశం విషయంలో ఈ విదేశీ మారపు మారకు నిల్వల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం వాడాలి అని కొన్ని కమిటీలు కూడా నివేదించడం జరిగింది అయితే ప్రభుత్వం దీనిపైన సానుకూలంగా పెద్దగా స్పందించాల ఎందుకు అంటే నాలుగు వందల ముప్పై బిలియన్ డాలర్లు ఏది మరీ ఎక్కువ పెద్ద మొత్తం అయితే ఏమీ కాదు సో ఖచ్చితంగా అందులో ఒక వంద బిలియన్ డాలర్లు తీసుకొని మనం కనుక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడితే చాలా బాగుంటుంది కానీ ఎందుకు ప్రభుత్వం దీనికి సుముఖంగా లేదు అంటే మేబీ విదేశాలలో అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా అలాగే ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి అమెరికా లాంటి దేశాలు ఈరోజు రేపొద్దున్న వాళ్ళు దెబ్బతింటే మనం కూడా దెబ్బతింటాం అనేటటువంటి కారణం కావచ్చు అలాగే చైనా చాలా అత్యద్భుతంగా మనకన్నా చాలా వేగంగా ఎదుగుతోంది సో ఇటువంటి సందర్భాల్లో మనకేదైనా ఆపద వస్తే కనుక విదేశీ మా మారక నిల్వల్లో సో అప్పుడు ఎట్లా అనేటటువంటి ఒక ఆలోచన కావచ్చు ఏదేమైనా కూడా ప్రభుత్వం అయితే దీనిపైన అంతగా సానుకూలంగా అయితే స్పందించట్లేదు సో ఇది కూడా ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు అలాగే లిబరలైజేషన్ ఆఫ్ ఈసీబీ పాలసీస్ ఈసీబీ అంటే నీకు మీకు ఇంతకుముందు చెప్పాను ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అని అంటే విదేశాల నుంచి మనం తెచ్చుకునేటటువంటి అప్పులు అవి జనరల్గా ప్రభుత్వమే తెచ్చుకోవాలని లేదు ప్రైవేట్ రంగ సంస్థలు కంపెనీలు కూడా వేరే దేశాల నుంచి అప్పులు తీసుకోవచ్చు అందులో ఇబ్బంది ఏమీ లేదు అయితే ఇందులో కనుక కొన్ని మార్పులు చేస్తే అంటే ఇప్పటివరకు ఒక ప్రైవేట్ రంగ కంపెనీ పది రూపాయలు అప్పు తీసుకోగలిగితే ఇప్పుడు దాన్ని యాభై రూపాయలు చేసామనుకోండి ఇంకో ఎక్స్ట్రా నలభై రూపాయలు అప్పు తెచ్చుకునేవాడు మన దేశంలో ఉన్నటువంటి ఈ ప్ర యూనో పీపీపీ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో పెట్టేదానికి అవకాశం ఉంటుంది సో ఆ రకంగా మనకు ఉన్నటువంటి ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ పాలసీస్ని కాస్త సరళించడం ద్వారా కూడా మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచగలం అనేటటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది ఆ యో క్రమంలోనే ఈ విధానాలను కూడా సవరించడం కూడా జరిగింది అలాగే వీటితో పాటు మన దగ్గర ఎల్ఐసి ఇండియన్ యూనో ఫినాన్స్ కంపెనీ లిమిటెడ్ ఐడిఎఫ్సి ఇటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి అంటే ఇప్పుడు చూడండి ఎల్ఐసిలోకి మీకు పోయేదే కానీ వచ్చేదే కానీ పోయేదేమి ఉండదు ఒక కోటి మంది ఒక్కొక్కరు ఒక లక్ష రూపాయలు పెట్టి పాలసీ తీసుకుంటే లక్ష కోట్లు వచ్చింది ఇందులో ఎంతమంది చనిపోతారు తిరిగి ఇవ్వడానికి మహా అయితే ఈ వెయ్యి మందిలో ఒక పది మంది చనిపోతారేమో అంటే ఒక పది కోట్లు పోతుంది మహా అయితే కోటి రూపాయల పాలసీ అయితే సో మిగిలిన లక్ష కోట్లు ఖచ్చితంగా ఎల్ఐసి దగ్గర ఉంటాయి అంటే ఎల్ఐసి అనేది ఒక బంగారు బాతు ఎల్ఐసి కానీ ఐఎఫ్ ఐఎఫ్సిఐ కానీ లేదంటే ఓఎన్జీసీ కానీ ఇటువంటి సంస్థలన్నీ కూడా ప్రభుత్వానికి చాలా అత్యద్భుతంగా రెవెన్యూని ఇచ్చేటటువంటి సంస్థలు అయితే వీటి ద్వారా కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ చేయొచ్చు అంటే ఈ సంస్థల ద్వారా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కాస్త అభివృద్ధిపరిచి పరిచి దాని నుంచి వచ్చేటటువంటి లాభాలు మళ్ళీ ఈ కంపెనీలకే తిరిగి ఇవ్వచ్చు అనేటటువంటి నివేదిక కూడా ఒకటి ఉంది అంటే ప్రభుత్వం మళ్ళీ దీనిపైన కూడా పెద్దగా సానుకూలంగా స్పందించట్లా దీనికి కారణం కూడా ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఫిజికల్ డెపిసిట్లో భాగంగా ఫిజికల్ లోటు ద్రవ్య నోట్లో భాగంగా ప్రభుత్వం ఎక్కువగా మీకు లోన్లు తీసుకుంటుంది మార్కెట్ నుంచి అని చెప్పాను అంటే ప్రభుత్వం కొన్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనే వాటిని రిలీజ్ చేస్తుంది ఆ రిలీజ్ చేసినప్పుడు ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ప్రజలు కొనాలి జనరల్గా అయితే కానీ కొన్నిసార్లు ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవడం వల్ల లేదంటే ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్కి డిమాండ్ లేకపోవడం వల్లనో కొన్నిసార్లు ప్రజలు కొనడానికి మొగ్గు చూపరు అటువంటి సందర్భాల్లో ప్రభుత్వం ఈ ఎల్ఐసి ఓఎన్జీసీ లాంటి సంస్థలను దింపి వాళ్ళ చేత ఈ గవర్నమెంట్ సెక్యూరిటీలు కొనిపిస్తుంది అంటే ఒక రకంగా మీకు ఏంటి మీకు రెండు బిజినెస్లు ఉన్నాయి ఒక బిజినెస్లో చాలా అత్యద్భుతంగా లాభాలు వస్తున్నాయి మరొక బిజినెస్లో ఎక్కువగా నష్టాలు వస్తున్నాయి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే బయట నుంచి డబ్బులు తీసుకురాకుండా మీకు అద్భుతంగా లాభాలు వచ్చేటటువంటి బిజినెస్లో నుంచి డబ్బులు తీసి ఇందులో పెడుతున్నారు ప్రభుత్వం కూడా అదే చేస్తుంది ప్రభుత్వం ఎప్పుడు కూడా లోటులోనే ఉంటుంది సో దాన్ని నష్టం అని అనుకోండి ఎల్ఐసి ఎప్పుడు కూడా లాభంలోనే ఉంటుంది సో ఈ లాభాన్ని పట్టుకొచ్చి నష్టాలతో కూరుకుపోయినటువంటి ప్రభుత్వంలో డబ్బులు పెట్టిస్తున్నారు ఒకానొక సందర్భాలలో ఏమవుతుంది మీకు ఈ నష్టాలు వచ్చిన ప్రభుత్వం ఎలా అయినా సరే అలాగే ఉంటుంది కానీ ఆ లాభాలు వస్తున్న కంపెనీకి లాభాలు అనేవి తగ్గుతూ ఉంటాయి సో కొన్ని రోజులకి అది ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి జారి పడేటటువంటి అవకాశం కూడా మనకు ఉన్నది సో దీనిపైన చాలామంది ఆర్థికవేత్తలు వాళ్ళ వ్యతిరేకతను కూడా వెలుగూర్చడం జరిగింది అపోజిషన్ పార్టీలు కూడా వీటిపైన ఎక్కువగా నోరెత్తవు ఎందుకు అంటే వాళ్ళు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు కూడా చేసేది అదే సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి అంటే అది ప్రభుత్వాలతో సాధ్యం కాదు ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలతో ఖచ్చితంగా సాధ్యమవుతుంది అయితే నేను ప్రభుత్వాలతో అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏ రాజకీయ పార్టీ వచ్చినా అదే రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి అంటే అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు థర్డ్ ఫ్రంట్ కావచ్చు వేరే పార్టీ కావచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా అదే రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి సో కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలకి మరి ఈ నిర్ణయాలను ఎవరు సమర్థిస్తారు అసలు ఈ నిర్ణయాలు ప్రభుత్వానికి ఎవరు సిఫారసు చేస్తారంటే ఐఏఎస్ ఆఫీసర్లు సో వాళ్ళు ఆలోచించేటటువంటి విధానం మారాలి సో దానికి సంబంధించి యూపీఎస్సి కూడా ఎక్కువగా మన నుంచి ఎందుకు ఇంత నాలెడ్జ్ని కోరుకుంటోంది ఎందుకు ఎగ్జామ్ ఇంత కఠినతరం అవుతుంది రోజు రోజుకి అంటే ఒక పెద్ద ప్రశ్నకి సమాధానం ఇదే రోజు రోజుకి అంతర్జాతీయంగా మారుతున్నటువంటి ఆర్థిక వ్యవహారాలు రాజకీయంగా వస్తున్నటువంటి సంక్షోభాలు సామాజికంగా వస్తున్నటువంటి సమస్యలు వీటికి అనుగుణంగానే మనం ఖచ్చితంగా నిర్ణయాలు అనేవి తీసుకోవాలి పాతకాలపు నిర్ణయాలను అలాగే కాస్త విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి నిర్ణయాలు లేదంటే వివాదాస్పదమైనటువంటి సంస్కరణలు వీటి వల్ల మన దేశానికి వచ్చేటటువంటి ప్రయోజనం పెద్దగా ఉండదు మీకు చూడండి మన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వ్యవసాయ బిల్లులు ఖచ్చితంగా ఆమోదయోగ్యమైనటువంటి బిల్లులు కానీ చాలా ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు వాటి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే వాటిని వ్యతిరేకిస్తున్నారు మీరు ఈ రోజున ఆ వ్యవసాయ బిల్లు ఏం చెబుతోంది అయ్యే ఇప్పటివరకు మీరు ప్రభుత్వ మండీలకు అమ్మారు అట్లా కాదు మీరు ఎక్కడైనా అమ్ముకోండి ఈసారి మీకు ఆ డబ్బులు వచ్చేటట్టుగా మేము చేస్తూ ఉంటాం అందులో తప్పే ఉంది కానీ ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే రాజకీయ కారణాలు పక్కన పెడితే ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు అసలు వీటిపైన అవగాహన లేకపోవడం ఒకటి రెండు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి బిల్లులను పాస్ చేయడం కాదు వేరే రాష్ట్రాలతో చర్చించి అలాగే రైతులకు సంబంధించినటువంటి రైతు సంఘాలు కొన్ని ఉంటాయి వీళ్ళతో కూడా చర్చించి ఆమోదయోగ్యమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని బిల్లుగా మలిచి చట్టం చేసుంటే బాగుంటుంది అట్లా కాకుండా మా దగ్గర మూడు వందల ముప్పై మంది ఉన్నారు మా పార్లమెంట్లో ఎన్డీఏలో మూడు వందల యాభై మంది ఉన్నారు సో కాబట్టి మేం చేసిందే బిల్లు మేము బిల్లు చేసిన తర్వాత మీరు దాన్ని పాటించండి అంటే ఎవరు ఎవరు రెడీగా ఉన్నారు ఆ పాటించడానికి ఈరోజు ప్రభుత్వం చెప్తున్నటువంటి విధి విధానాలను ఎవరు పాటిస్తున్నారు బయట మాస్క్ పెట్టుకోండి అంటే మాస్క్ పెట్టుకుంటున్నారా హెల్మెట్ పెట్టుకోండి అంటే హెల్మెట్ పెట్టుకుంటున్నారా దీన్ని తరిగి మళ్ళీ మనం క్వశ్చన్ చేసేటటువంటి స్థితిలో ప్రభుత్వం ఉంది హెల్మెట్ పెట్టుకోకుండా ఫైన్లు వేస్తుంటే మనం ఏమంటున్నాం ఈరోజు రోడ్లు సరిగ్గా వేయలేదు మీకెందుకు కాయో ఫైన్లు కట్టాలమే అంటున్నాం సో ఖచ్చితంగా అది కూడా కరెక్టే సో కాబట్టి ఇటువంటి సందర్భంలో ఉన్నప్పుడు మనం వేరే దేశాలు ఎలా చేస్తున్నాయో అలా చేయడం కాదు మన దేశంలో ఈ చట్టం వల్ల ఎవరైతే ఇబ్బంది పడతారో లేదంటే ఈ నిర్ణయం వల్ల ఎవరైతే బాగుపడతారో లేదా ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళ మధ్యలోంచి ఒక నిర్ణయాన్ని బయటికి తీసుకొస్తే చాలా బాగుంటుంది సో అది ఒరిజినల్గా మనం ప్రజాస్వామ్యానికి ఇచ్చేటటువంటి నిజమైన నిర్వచనం అది మన దేశంలో జరగట్లేదు ఆర్థికంగా కూడా ఈ ఆర్థికంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వం ఏకదాటిని తీసుకున్నటువంటి నిర్ణయాలే అంటే ఎవరో ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు ఐదుగురు ఆ వ్యక్తుల వల్ల వచ్చినటువంటి నిర్ణయాలే తప్ప అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని చూసి సంస్కరణలు చేసేటటువంటి పద్ధతి ఇంకా ఎందుకో మన దేశానికి రావట్లేదు సో వస్తుందని ఆశిద్దాం సో దానికి సంబంధించినటువంటి అంశం ఇది సో ఇక తదుపరి అంశం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒకనొక సందర్భంలో ఈ పీపీపీని ఎస్ఏగా కూడా అడిగాడు యూపీఎస్సిలో అలాగే చాలాసార్లు ఈ పీపీపీకి సంబంధించి ఎకనామీ పరంగా జిఎస్ పేపర్ త్రీలో మీకు చాలా ప్రశ్నలు రావడం జరిగింది అంటే ఎన్ని ప్రశ్నలు వచ్చినా కూడా ఇంకా ప్రశ్నలు అడిగేటటువంటి ఒక టాపిక్ ఇది సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రంగా మీరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో అదంతా కూడా నేను స్లైడ్ల రూపంలో మీకు నోట్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ సో కాబట్టి దీని ద్వారా వచ్చినటువంటి మొత్తం సమాచారాన్ని మీరు నోట్స్లో ఎక్కించుకోండి దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా చాలా ముఖ్యమైనది ఎంతో ప్రాముఖ్యత ఉన్నది యూపీఎస్సి మెయిన్స్లో ఎక్కువగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం కూడా ఉన్నటువంటి ఒక టాపిక్ ఇక వివరాల్లోకి వెళితే ముందుగా అసలు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే నిర్వచనం ఏంటో చూద్దాం ఇది యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి నిర్వచనము సో పీపీపీస్ ఆర్ ద అగ్రిమెంట్స్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ద ప్రైవేట్ సెక్టర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్ సో చాలా ఈజీ నిర్వచనమే మీకు ఇక్కడ కనిపిస్తుంది సో దీన్ని కనుక మీరు ఒక్కసారి దీన్ని విశ్లేషణ చేస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ప్రభుత్వము అలాగే ప్రైవేట్ కంపెనీకి మధ్య జరిగేటటువంటి ఒక ఒప్పందము ఏ రకమైనటువంటి ఒప్పందము ఆ ఒప్పందం ఎందుకు జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం అలాగే కమ్యూనిటీ ఫెసిలిటీస్ అంటే సదుపాయాలు ఏవైతే ఉంటాయో మన సమాజానికి సంబంధించి సదుపాయాలు సామాజిక సదుపాయాలను కూడా అనుకోవచ్చు మీరు ఆ సదుపాయాలు ఏవైతే ఉంటాయో రోడ్ల నిర్మాణం కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు పోర్ట్లు కావచ్చు లేదంటే పబ్లిక్ టాయిలెట్స్ కావచ్చు లేదా బస్ షెల్టర్ కావచ్చు స్కూల్ కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు ఇంకా ఇతరత్ర సదుపాయాలు కావచ్చు వీటికి అలాగే ఇతరత్ర సేవలు వీటి నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రైవేట్ కంపెనీకి మధ్య జరిగేటటువంటి ఒక ఒప్పందాన్నే పీపీపి అని పిలుస్తాము ఇది డెఫినేషన్ సో ఇందులో ఏం చేస్తుంది ఈ ప్రైవేట్ రంగ కంపెనీ ఏదైతే ఉందో ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి వెళుతుంది ఒప్పందం దేనికి చేసుకుంటారు ఒక ప్రాజెక్ట్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు ప్రాజెక్ట్ అని అనుకుందాం మనం ఒక రోడ్డు నిర్మాణ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్ వేయాలి ఇది ప్రాజెక్ట్ సో దీనికి డిజైను మేమే ఇస్తాం దీన్ని తయారు చేయించి డెలివరీ కూడా మీకే ఇస్తాం అంటే నిర్మాణాన్ని మొత్తంగా పూర్తి చేసి మీకే డెలివరీ ఇస్తాం అలాగే డెలివరీ అయిపోయిన తర్వాత దీన్ని తాలూకా ఆపరేషన్ ఏదైతే ఉంటుందో అంటే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏదైతే ఉంటుందో అంటే రోడ్డుని మెయింటైన్ చేయాలి కదా అలాగే రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు వెళ్తున్నటువంటి వాహ వాహనదారుల నుండి టోల్ అనేది కలెక్ట్ చేయాలి కదా అలాగే ఈ రోడ్డు వర్షాలు వచ్చినప్పుడు ఏమైనా గొంతలు పడితే మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలి కదా అలాగే ఈ రోడ్డు లోపల ఉన్నటువంటి సిటీకి ఎట్లా కనెక్టివిటీ అవుతుంది ఇంకా దానిపైన మనం ఇంకా ఎంత అభివృద్ధి చేయగలం అనేటటువంటివి ఆలోచించాలి అలాగే రోడ్డుకి ఇరువైపులా ఏదో దట్టమైనటువంటి కాస్త మొక్కల పెంపకం అలాగే రోడ్డు మధ్యలో ఈ ఎలక్ట్రిక్ పోల్స్ అర్ధరాత్రి వెళ్తున్నటువంటి వాహనాలకు కూడా లైటింగ్ కనిపించేటట్టు సో ఇవన్నీ ఉండాలి ఖచ్చితంగా సో వా ఈ ఇతరత్ర కార్యాచరణ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటినీ కూడా మేము చేస్తాం ఈ దీనికి సంబంధించినటువంటి అన్ని సేవల్ని కూడా మేము మీకు ఇస్తాం అంటూ ప్రభుత్వము మరియు ప్రైవేట్ కంపెనీ ఒక ఒప్పందానికి వస్తాయి అయితే ఒప్పందానికి వచ్చిన తర్వాత అంటే ప్రభుత్వం ఒప్పుకుంది ఒప్పందానికి ప్రైవేట్ కంపెనీ కూడా ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత ఈ మొత్తం ప్రైవేట్ ప్రాజెక్టుకే సంబంధించి సారీ ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఈ ప్రైవేట్ కంపెనీయే నిధులు సమకూర్చుకుంటుంది అంటే ద ప్రైవేట్ సెక్టర్ ఫైనాన్స్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మూలధన నిధి ఏదైతే ఉందో లేదా మూలధన పెట్టుబడి దీన్ని మొత్తం సమీకరించుకునేటటువంటి బాధ్యత కూడా ప్రైవేటు రంగానిదే అలాగే సమీకరించుకొని ప్రాజెక్టు కట్టిన తర్వాత ఈ మొత్తం ఒప్పందంలో భాగంగా వీళ్ళు ఎంత అయితే ఈ ప్రాజెక్ట్కి ఖర్చు పెట్టారో ఈ ప్రైవేట్ కంపెనీ ఆ ప్రాజెక్టు ద్వారానే ఈ ఖర్చు పెట్టిన డబ్బును అంతటినీ కూడా వెనక్కి తెచ్చుకునే బాధ్యత కూడా ప్రైవేట్ కంపెనీదే అంటే రోడ్డు వేశాం రోడ్డు వేయడానికి వెయ్యి కోట్లు అయింది ఈ వెయ్యి కోట్లు ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాహనదారుల నుంచి కలెక్ట్ చేసి దాంతోపాటు లాభాలు సమీకరించుకొని వెనక్కి తెచ్చుకునేది బాధ్యత కూడా ప్రైవేట్ కంపెనీదే అంటే ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు ప్రభుత్వం ఏం చెప్తుంది మాకు ఇక్కడ ఇలా రోడ్డు కావాలని చెప్తుంది అంటే అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రైవేట్ రంగ కంపెనీ ఇచ్చేటటువంటి సేవల్ని పొందుతోంది ఏ రకంగానూ కూడా ప్రైవేట్ రంగ కంపెనీ ఇచ్చేటటువంటి ఎసెట్స్ని తీసుకోవట్ల సేవల్ని మాత్రమే పొందుతోంది కానీ ఒకనొక సందర్భం వచ్చినప్పుడు నిర్దిష్టమైనటువంటి కాలపరిమిత తర్వాత ఈ రోడ్డుకి సంబంధించినటువంటి మొత్తం ఆ ఆస్తిని ఈ ప్రైవేట్ కంపెనీ తన లాభాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి ఇచ్చేస్తుంది అప్పటి వరకు కూడా ఆ రోడ్డు అంతా కూడా ప్రైవేట్ కంపెనీ చేతుల్లోనే ఉంటుంది మీకు అందుకే ఉదాహరణకు చూడండి ఎక్కడైతే మీకు టోల్ గేట్ వస్తుందో అక్కడ రోడ్లు కాస్త బాగుంటాయి అంటే ఎక్కడైతే ఆ రోడ్డు బాగా పాతబడిపోయిందో ఆ రోడ్డు చాలా చండాలంగా ఉంటుంది ఈ మధ్య కాలంలో వేసిన టోల్గేట్ అని అనుకోండి మీకు రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే దాని మెయింటెనెన్స్ ప్రైవేట్ కంపెనీ చేస్తుంది అలా కాకుండా చాలా ఏళ్ళ క్రితం ప్రైవేట్ కంపెనీ చేసి ఇప్పుడు టోలు ధర తగ్గిందనుకోండి అంటే ఇప్పుడు అది ప్రభుత్వం చేతుల్లోకి వచ్చినట్టు అందుకే మీకు గతుకులవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వం ఎక్కువగా పట్టించుకోదు కదా మన దేశంలో మీకు అదే దానికి కొలమానం అనమాట సో ద అసెట్ ట్రాన్స్ఫర్ బ్యాక్స్ టు పబ్లిక్ సెక్టర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అంటే ఆ కాంట్రాక్ట్ ఒక ముప్పై సంవత్సరాలు ఉంది ముప్పై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ ఒప్పందం తర్వాత ఈ మొత్తం రోడ్ ఏదైతే ఉందో అప్పుడు ప్రభుత్వానికి వెళ్తుంది అప్పటి వరకు కూడా అది ప్రైవేట్ కంపెనీ చేతుల్లోనే ఉంటుంది మీకు మంచి ఉదాహరణ చెప్తాను దీనికి మన దేశంలో పీపీపీ మోడ్లో కట్టినటువంటి ఎయిర్పోర్ట్లు కొన్ని ఉన్నాయి దానికి మంచి ఉదాహరణ మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ శంషాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అలాగే ముంబైలో ఈ మధ్య ఒక టెర్మినల్ను కూడా ప్రారంభించారు అలాగే పూనాలో ఇంకా కేరళలో మొన్న ఈ మధ్య కాలంలో ఒకటి వచ్చింది అలాగే కర్ణాటకలో మీరు ఈ ఎయిర్పోర్ట్కి ఒక ఐదు కిలోమీటర్లు యువతల నుంచి కూడా రోడ్డు చాలా అద్భుతంగా ఉంటుంది రోడ్డే కాదు రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ చిన్న చిన్న చెట్లు కానీ లేదా పచ్చిక బయళ్ళు కానీ లేదంటే ఆ లాన్ అని పెంచుతారు చిన్న చిన్న మొక్కలు ఉంటాయి అవి కానీ గడ్డి ఉంటుంది అవి కానీ ఇది చాలా అత్యద్భుతంగా చేస్తారు నిర్మాణం అంటే మీరు కారులో లేదా బైక్ మీద ఆ రోడ్డు పైన మీరు ప్రయాణిస్తూ ఉంటే మనం వేరే దేశంలో ఉన్నావా ఇది భారతదేశం కాదు అనేటటువంటి ఒక చిన్న ఆలోచన కూడా మన బుర్రలోకి వస్తుంది సో అది ఎందుకు అంటే అదంతా కూడా ప్రైవేట్ రంగ చేతుల్లో ఉంటుంది అందుకే మీరు చూడండి మీరు ఎప్పుడైనా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అంతా కూడా జిఎంఆర్ అనే కంపెనీ చేసింది గ్రంథి మల్లికార్జునరావు పేరు ఆ జిఎంఆర్ అనే కంపెనీ చేపట్టింది ఆ ప్రాజెక్ట్ని అసలు కట్టిందే వాళ్ళు ఆ రోడ్డు నిర్మాణం కూడా వాళ్ళే అందుకే మీరు అక్కడ చూస్తే ప్రతి చోట జిఎంఆర్ జిఎంఆర్ అని రాసి ఉంటుంది మీకు అటు ఇటు కూడా చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు ఆ రోడ్డుని దాదాపుగా ఒక ఐదు ఆరు కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది మీకు బెంగళూరు వెళ్ళేటప్పుడు మీరు స్ట్రైట్గా వెళ్లకుండా ఇలా లెఫ్ట్ సైడ్కి తిరిగితే మీకు అది కనిపిస్తుంది చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం చేపట్టారు సో అలాగే మీకు ఈ మధ్యకాలంలో ముంబైలో కూడా అటువంటి ప్రయోగమే ఒకటి చేశారు దాదాపుగా మీకు భారతదేశం అంతటా కూడా అతిపెద్ద నగరాల్లో ఈ రకమైనటువంటి ఒక ధోరణి మీకు కనిపిస్తుంది ఇవన్నీ కూడా పీపీపీ ప్రాజెక్టులే సో చాలా అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఒకనొక సందర్భం అయిన తర్వాత ఒకనొక నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి అయిన తర్వాత ఈ ప్రాజెక్టు తాలూకా మెయింటెనెన్స్ మళ్ళీ ప్రభుత్వం చేతిలోకి వెళ్తుంది అప్పుడు ఇంకా తెలిసిందే కదా ప్రభుత్వం ఎలా మెయింటైన్ చేస్తుందో సో అందుకే ప్రజలు కూడా నాణ్యతతో కూడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోరుకుంటున్నారు అది ఖచ్చితంగా ప్రైవేట్ రంగం నుంచే వస్తుంది అందులో అనుమానం ఏం లేదు అసలు ప్రభుత్వ రంగానికి ప్రైవేట్ రంగానికి చాలా వ్యత్యాసం ఉంది ప్రభుత్వ రంగం చేసేది ప్రైవేట్ రంగం చేసేటటువంటి నాణ్యతతో కూడిన పనులు ప్రభుత్వం యాభై శాతం కూడా చేయలేదు ఎందుకంటే అలా ఉంది మన వ్యవస్థ అంతే ప్రభుత్వానికి ఇంకా వేరే పనులు ఉన్నాయి అంటే ఇక్కడ నేను ప్రభుత్వాన్ని నిందించట్లేదు ప్రభుత్వం అందులో ఎక్స్పర్ట్ కాదు అంతే సో ఎక్స్పర్ట్ అయిన వాడే కరెక్ట్గా చేయగలడు సో ప్రైవేట్ రంగం దానిపైన ఎక్స్పర్ట్ సో అది అలాగే చూడండి ఇప్పుడు మెట్రో అన్నీ కూడా మీకు దాదాపుగా పీపీపీలే ఢిల్లీలో ఉన్నటువంటి మెట్రో ప్రాజెక్టు కానీ హైదరాబాద్లో వచ్చిన మెట్రో ప్రాజెక్ట్ కానీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రాజెక్ట్లు కూడా మీకు పీపీపీలే సో మరొకసారి నిర్వచనాన్ని ఇంకొంచెం క్లారిటీగా ఇచ్చే ప్రయత్నం చేశాను నేను దే ఆర్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పబ్లిక్ ఇది ఆల్రెడీ ముందు ఇచ్చింది ఓకే సేమ్ డెఫినేషన్ బహుశా రెండుసార్లు వచ్చింది రైట్ సో ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే ఇంతకుముందు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే ఏం లేదండి ప్రభుత్వం మన కోసం చేసేటటువంటి నిర్మాణాలు సో దీన్నే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటాం ఇది ఎలాగా ప్రభుత్వం వేరే కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి కూడా చేయొచ్చు తనంతట తాను కూడా చేయొచ్చు సో ఇంతకుముందు ఎలా చేసేది దాన్నే ట్రెడిషనల్ అంటాం అంటే సాంప్రదాయబద్ధంగా చేసినవి అంటే ఇంతకుముందు ప్రభుత్వం ఎట్లా చేసేది ఇప్పుడు ఎలా చేస్తుంది పీపీపీ అంటే ఇప్పుడు ఇది నూతన విధానం కదా ఇది పాత విధానం సో ఈ రెండింటికి గల వ్యత్యాసం ఏంటి సో ఈ విషయాలన్నీ కూడా మనం రేపటి క్లాస్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం సో దట్స్ ఇట్ ఫర్ టుడే దిస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్ దీనిపైన మీకు ఏవైనా అనుమానాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉంటే యు ఆల్వేస్ యు కెన్ ఆల్వేస్ మెసేజ్ మీ సో ఈ చాప్టర్ ఫినిష్ అయిన తర్వాత ఇంకా మిగతా చాప్టర్లు అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి సో దాదాపుగా మనం ఎకనామిక్ ఎవరికి వచ్చేసాం చాలా అద్భుతంగా మనం ఈ నెల ఆఖరికల్లా కూడా దీన్ని కంప్లీట్ చేసేటటువంటి మనం ఒక ప్రయత్నం చేద్దాం సో థ్యాంక్ యూ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్